हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल कीर्ति क्रेविंग्स। मीरु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकन नी नोक्कंडि। रोजू ब्रेड तो 5 निमिषाल्लो चाला ईजीगा स्नैक एला चेयालो चूद्दाम। मुंदुगा ओक बाउल तीसुकोनी इला 3 ब्रेड स्लाइसेस नी मीकु वीलैनंत चिन्नविगा पीसेस चेसुकोवाली। తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। నెక్స్ట్ నేను 2 మిర్చిని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి। ఆ మిర్చి పేస్ట్ ని వేస్తున్నాను। మీరు డైరెక్ట్ గా మిర్చిని చిన్న పీసెస్ గా కట్ చేసైనా వేసుకోవచ్చు। అలాగే కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు 4 స్పూన్ల దాకా నేను గోధుమ పిండిని వేస్తున్నాను। మీరు గోధుమ పిండి ప్లేస్ లో శనగ పిండినైనా వాడొచ్చు। చివరగా 1 స్పూన్ దాకా బియ్య పిండి వేస్తున్నాను। బియ్య పిండి ప్లేస్ లో మీరు బొంబాయి రవ్వ అయినా యూస్ చేయొచ్చుండి। తర్వాత ఇది ఒకసారంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి। ఇలా ముద్దలాగా కలుపుకొని ఇప్పుడు నేను చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకుంటున్నానండి। చుట్టుకొని ఇప్పుడు ప్లేట్ లోకి పెట్టుకోవాలి। మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి। మీకు నచ్చిన ఏ షేప్ లో అయినా చేసుకోవచ్చు। ఇలానే అన్నిటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। నాకు 3 బ్రెడ్ స్లైసెస్ తో 9 మీడియం సైజ్ బాల్స్ అయ్యాయండి। ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। నేను ఆయిల్ ఆల్్రెడీ పెట్టుకున్నాను। ఆయిల్ వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసి లైట్ గా టర్న్ చేస్తూ వేయించుకోవాలి। ఇలా చాలా సింపుల్ గా 5 నిమిషాల్లో మనకి ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోతుందండి। ఇలా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు। ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేదాకా మనము వేయించుకోవాలి। ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుందాం। నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి। ఇవి పైకి క్రిస్పీగా లోపల క్రంచీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి। మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుందండి। ఒకసారి ట్రై చేసి చూడండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ।